हाय फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ఈరోజు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండి బ్లౌజ్ బ్యాక్ నెక్ సింపుల్ గా డిజైన్ ఎలా చేసుకోవాలని మనం ఒకవేళ దాంట్లో మనకి శారీలో ఒక క్లాత్ ఉంటే ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటే దాన్ని తీసుకుందాం లేకపోతే మనం బయట తీసుకునేనా దానికి లేసులు గాని పైపింగ్ గాని యాడ్ చేసి సింపుల్ గా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా మీకు షార్ట్ కట్ లో తొందరగా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ సింపుల్ మోడల్స్ పెడతాం అన్నమాట ఓకేనా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి మంచి డిజైన్ వేసుకుందామండి వెనక వచ్చేసి డిజైన్ పలక మెడకి పైపింగ్ అంటే ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం కదా అలా వేసుకున్న తర్వాత పై డిజైన్ ఎలా వేయాలి ఈజీగా ఉన్న క్లాతులతోనే సింపుల్ లేస్ వేసి మనం ఇదే మఖమల్ క్లాత్ తో మొగ్గలు పెట్టుకొని చాలా సింపుల్ గా అఫీషియల్ గా ఈజీగా ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఎలా రెడీ చేసుకున్నానో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ థ్రెడ్ రెడీ చేసుకున్నానండి ఈ థ్రెడ్ చూడండి చాలా లుక్ గా మంచిగా ఎంత అందంగా ఉందో ఈ థ్రెడ్ మనం ఈజీగా ఏది మనం వేయాల్సిన అవసరం లేకుండానే మనకి థ్రెడ్ రెడీ అయిపోయింది ఇది ఎలా అంటే ఇలా మఖమల్ క్లాత్ ఒకటి తీసుకున్నాను బారుగా కట్ చేసేసి దీన్ని నేను ఏం చేశానంటే ఇక చూడండి ఇలా గుంజాను ఇలా ఇలా గుంజుకుంటూ మనం చేయడం వల్ల ఇది లేస్ లాగా మంచిగా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మఖమల్ క్లాత్ ని మీరు క్రాస్ గా కట్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా కట్ చేసి కూడా మనం ఇలా దీన్ని ఇలా గుంజుకోవచ్చు చూడండి ఎంతో అందంగా మనకి ఇలా లేస్ లాగా మనకి ఇది రెడీ అయిపోయింది ఇది కూడా నేను ఇంకా కొంచెం సన్నగా చేసుకున్నాను ఇది ఇంకొకసారి గుంజుకుంటే ఇంకా సన్నగా అవుతుంది మనకి రెండు మూడు సార్లు అలా గుంజడం వల్ల ఇంకా సన్నగా అయిపోతూ ఉంటుంది మనకి ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా నేను దీన్ని ఫస్టే నేను ఇలా చేసుకున్నాను అది మీకు చూపించాలని నేను చూపించాను ఓకే ఇది పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి అదే నేను చీరలో ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ వేసుకున్నాను కదా అలాగే ఇవి మొగ్గలు కూడా రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ కోసం అయితే ఇంత ముందు ఒక వీడియో పెట్టానండి ఆ స్క్వేర్ నెక్ కి పైపింగ్ ఎలా వేయాలి సన్నగా థ్రెడ్ లేకుండా అది కూడా ఇవి ఒకవేళ ఇది కొత్తగా చూసే వాళ్ళు అయితే అది కూడా ఒకసారి చూసేసుకోండి ఓకేనా దీన్ని నేను పైనుంచి ఇది రౌండ్ అయినా కూడా మీరు ఏదైనా కూడా ఈ మోడల్ వేసేసుకోవచ్చు పైన బ్యాక్ మనకు ఓన్లీ బ్యాక్ నెక్ కి వేయడమేనండి నెక్ కి సంబంధం లేకుండా దీంట్లో మనం కవర్ చేసుకునే మోడల్ అనమాట ఇది ఇలా నేను సమోసాలాగా ఇవన్నీ కూడా ఇలా దండలాగా రెడీ చేసుకున్నాను ఆ సమోసా అంటే మీకు తెలుసు కదా అది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా మనం నాలుగు పలకలుగా ఒక క్లాత్ తీసేసుకోవాలి ఇలా నాలుగు పలకల క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఇలా మడత పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా సమోసా రెడీ అయిపోతుంది ఇలా ఓకేనా అలా అని నేను ఒక దండలాగా దీనికి సరిపడా నేను తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఇవి రెండు తీసుకున్నాను ఇవి రెండు తీసుకొని ఒక లేస్ దీంట్లో మ్యాచ్ అయ్యేటట్టు ఒక లేస్ తీసుకున్నాను ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది చూడండి ఒక క్రాస్ పీస్ బ్లూ కలర్ డార్క్ దీనికంటే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మనం వేసే ఒక తాడు అనేది మంచిగా డార్క్ గా కనపడాలి అని చెప్పేసి ఇలా నేను ఒక పీస్ తీసుకున్నాను తీసుకొని దీన్ని ఇలా క్రాస్ గా కట్ చేసేసాను చూడండి ఇలా చాలా సన్నగా మనం దీన్ని రివర్స్ తీసుకోవాలి ఇది ఎలా తీయాలి అంటే మనం ఇలా పెట్టేసి ఒక పాదం మందం సన్నగా కుట్టేసుకోవాలి ఇలా ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి సన్నగా పాదంలో సగం పాదం లాగా కుట్టేసుకోవాలి ఇవి న్యూ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి ఇవి మీరు ట్రై చేసి చూడండి ఎంత అందంగా ఉంటాయో మళ్ళీ మళ్ళీ మీకు ఇక్కడ రౌండ్ నెక్కకైనా దేనికైనా పెట్టుకునే వీలుగా ఉంటుంది ఇది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ థ్రెడ్ అనేది రివర్స్ తీస్తాను చూడండి ఇలా మనం థ్రెడ్ తీయాలన్నా కూడా మనం మంచిగా ఇలా ఒక సూదితోనైనా తీసేసుకోవచ్చు రివర్స్ తీసుకోవాలి ఇలా రివర్స్ తీసుకొని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తీసేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఒక థ్రెడ్ అంటే ఇంత మలిచేలాగా మనం కొన్ని థ్రెడ్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకోండి ఒక ఇంచు ఇంచున్నర మందం ఇలా మనం దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా 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 కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ యొక్క డిజైన్ ని మనం సింపుల్ గా వెనక ఇలాగే ముందే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈజీగా అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా ఒక త్రీ లైన్స్ మనం ఒక కుట్టు వేసుకోవచ్చు ఇలా త్రీ లైన్స్ ఓకేనా ఇలా నేను వేస్తాను చూడండి ఇది లేస్ గా అయినా కూడా మీకు పర్లేదండి ఇదే క్లాత్ కావాలని ఏం లేదు కాకపోతే ఈ క్లాత్ తెచ్చుకొని మీరు ఒకసారి చూడండి ఎంతో అసలుకి మఖమల్ క్లాత్ ఎంతో లుక్ ఉంటుంది ప్లస్ డిఫరెంట్ గా మీకు ఒక లుక్ లాగా ఒక లేస్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ యొక్క క్లాత్ చాలా అందంగా కూడా కనబడుతుంది మనకి వేయడానికి కూడా చాలా లుక్ గా ఉంటుంది ఇలా ఇలా వేసుకోండి ఇలా మళ్ళీ కొంచెం దూరంలో
ఇంకో కుట్టు కూడా ఇలా వేసేసుకోండి ఇలా మూడు లైన్స్ ఇలా త్రీ లైన్స్ వేయాలన్నమాట కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం దూరంలో ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకో కుట్టు అలాగే వేసేసుకోవాలి ఇంకొకటి కూడా ఓకేనా ఇలా త్రీ లైన్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇటువైపు మనం ఎలా అయితే మనం ఇవి వేసుకున్నామో అటువైపు కూడా అంటే ఇంకొక వైపు ఇటువైపు కూడా ఉంది కదా ఇటువైపు కూడా మనం అలాగే యాజ్ ఇట్ ఇస్ గా వేసుకుందాం ఓకేనా మనం ఇప్పుడు మీరు కూడా అటువైపు వేసిన తర్వాత మిగతా వీడియో చూపిస్తాను ఈ లోపల మీరు కూడా వేసుకోండి ఇలా మనం అటువైపు ఇటువైపు త్రీ లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న ఈ మొగ్గలు ఉన్నాయి కదా మొగ్గలు ఎలా రెడీ చేసుకోవాలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీటిని ఇలా వేసుకుంటూ రండి ఇలా ఈ చంకలో నుంచి ఇలా ఇలా వేసుకుంటూ రావాలి కొంచెం నెమ్మదిగా ఇలా ఇలా వేసుకునేటప్పుడు కూడా ఇదేం చేయాలంటే ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక మొగ్గను వదిలేయండి ఒక మొగ్గను వదిలేసి ఇంకొక ఒక మొగ్గకి ఇలా పెట్టుకుంటూ రండి ఇలా ఇప్పుడు దీన్ని వదిలేద్దాం మళ్ళీ ఇప్పుడు దీనికి పెట్టేసుకుందాం అలా ఎందుకంటే మళ్ళీ దగ్గర దగ్గర పెట్టినా కూడా మనకి ఓవర్ డిజైన్ అవుతుంది ఒకవేళ మీకు అలా ఇష్టం ఉంటే అలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇలా ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ దీనికి కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా పెట్టుకుంటూ రావాలి ఇది మళ్ళీ కుట్టు ఊడకుండా ఇలా వేసుకోవాలండి మళ్ళీ ఇంకోటి కూడా వదిలేసి మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇలా సెంటర్కి పెట్టేయండి ఏది పెట్టినా కూడా మీరు ఇలా సెంటర్కి పెట్టేయండి ఎగస్ట్రా ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఇలా తిప్పుకోండి మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా ఇటువైపు ఎలా అయితే వేశారో ఇటువైపు కూడా అలాగే వేసేసుకోండి మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా ఉన్నదాన్ని మనం తీసేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఈ హెచ్చు తగ్గింపులన్నీ కూడా నీట్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా మంచిగా ఉంటాయండి ఇవి ఇవి ఓన్లీ మనకు పైన లైన్స్ లేకుండా మధ్యలో ఇలా మొగ్గలు పెట్టుకొని కూడా మీరు వీటికి మంచిగా డెకరేషన్ చేసుకుంటే మొగ్గలకి చాలా బాగుంటాయి ఇదేంటంటే కొంచెం న్యూగా ట్రెండీగా ఉంటుందండి ఈ మోడల్ అనేది మీరు కూడా ఒకసారి వేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ని మొత్తాన్ని మనం ఇలా తీసేయాలి నీట్గా మళ్ళీ కింద క్లాత్ పట్టేయకుండా చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా తీసేయాలన్నమాట ఇలా మొత్తాన్ని తీసేసి నీట్గా ఇలా ఉంది కదా మనకి ఇప్పుడు ఒకవేళ మనం దీంట్లో కూడా పెట్టేసుకోవాలి అనుకుంటే పెట్టేయండి మీరు పర్లేదు ఇంకొక రెండు కూడా మనం ఇలా పెట్టేసుకుందాం చూడండి కూడా అన్ని మొగ్గలకు కూడా మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేయచ్చు ఓకేనా ఇలా మొత్తాన్ని కూడా పెట్టేయండి ఒకవేళ మీకు అది పల్చగా ఉంది అనుకుంటే మాత్రం మొత్తం కూడా ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ కింద కూడా మనం పైపింగ్ చేసుకోవాలి కింద కూడా పైపింగ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది అన్నమాట ఇలా ఇలా కింద కూడా మనం పైపింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా పైపింగ్ చేసుకుంటే ఎంతో లుక్గా ఈజీగా మనకి అందంగా కనపడే డిజైన్ మన కళ్ళ ముందే వచ్చేసింది చూడండి ఎంతో సింపుల్గా నేను వేసాను ఇప్పుడు మీకు ఇది వెనక డాట్స్ లేకుండా కటింగ్ అన్నమాట ఈ బ్లౌజ్ అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాతకి డాట్స్ లేకుండా కూడా కటింగ్ చేసుకోవచ్చు అది ఎలానో నేను తర్వాత చూపిస్తాను మీకు ఎందుకంటే కొంతమంది వెనక డాట్స్ ఇష్టపడరండి ఓన్లీ ప్లెయిన్గా తొడగడం ఇష్టపడతారు అది కూడా మీకు ముందు వీడియోలలో చెప్తాను ఓకేనా అది ఎలా వేసుకోవాలి వెనక డాట్స్ అనేది కూడా చెప్తాను ఓకేనా
ఇలా నీట్ గా మీరు ఇది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పై నుంచి ఒక చిన్న లేస్ దీనికి ఇలా ఇలా యాడ్ చేసుకోవాలి दी सरपड़े मन की करेक्ट लेस मन तीसको दी वेस चूँ एजी लुक् मन उड़ेक मन तैयार चेसकना इला इला मंजूर क्रोत क्रोत डिजाइन क्रोत क्रोत मोडल वेसकोवची दींट मध्य मध्य मन पूसल एला कुटा चूपस्ता चूँ इला चूँ सूदी की दार एक्की बंधुनी को मन की लेस कदा यह बंद ने मनमे लोन नीचे इला सूदी तीय तीस दी पूस इला तुड़ी तुड़न तरह दी मल्ल इला लाक वी इला कुकू वेलानी मोता इला लाक दी पूस पेटे इला इला मल्ल नैक्स्ट इंकोट इलाजी नूँक इला मन पूसल वाला చాలా అందంగా కనబడుతుంది చూసి చూడడానికి కూడా చాలా లుక్ గా ఉంటుంది డిజైన్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇలా ఇలా దీనికి కూడా మనం మళ్ళీ సెంటర్ లో ఇలా తీసేసుకోవాలి మొగ్గని ప్లస్ ఆ పై ఉన్న మనం బొందుతో పెట్టుకున్నాం కదా లూప్స్ ఆ లూప్స్ ని కూడా మనం ఇలా కలిపి కుట్టేసుకోవాలి ఇలా మళ్ళీ ఏదా విధంగా మళ్ళీ వెనక్కి వెళ్లిపోతూ ఉండాలి ఇలా ఇలా దీన్ని కూడా యాస్ టీస్ గా ఇలా ఇలా కుట్టేసుకోండి ఎంతో అందంగా మనకి మనం ఉన్న క్లాత్ల తోనే ఉన్న దాంట్లోనే న్యూ డిజైన్స్ ఇలా కొత్త కొత్తగా మనం పెట్టుకోవచ్చు ఇలాగే మీరు రౌండ్ నెక్ కూడా పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు ఎందుకంటే ఇంత హెవీగా మీకు తొడగబుద్ధి కాకపోతే ఇలాగే రౌండ్ నెక్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మంచి కామెంట్ లైక్ చేస్తూ మాకు అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్ లో కొత్తగా క్లాసెస్ డ్రెస్ కి సంబంధించిన డ్రెస్ కి స్టిచ్చింగ్ కి కటింగ్ కి సంబంధించిన క్లాసెస్ 20 డేస్ స్టార్ట్ చేశామండి ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి